వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలను పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాటంటావా? అమ్మనీయమ్మ పొద్దున వాళ్ళంతా ఫిలప్ అయిపోయింది, పెద్ద మనుషులంతా వచ్చారు అక్కడ తింటానికి. రే అబ్బాయి, నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దున వస్తావు నాకు తెలుసు. ఇక స్వరమ్మ ఓ అరడేది అట్లే నేత అయినా నేతనే वालको सर कदा मोहम्मद उम्मे का मोहन शुद्ध कुभ्रनपड़ मन गुर्र मेडो गंटल मोगे आये चवल्लो मोलचाया विन बं तोलानी आवड़ गारी गुर्र मेडो गंटे ना जोड़ेल की बोलडने मोवलो गंटल वेंकन्ना मर आवड़ गारी चवल्लो ब्रह्मजवल मोलचाया बाबू इधर अने इधर की कदा पोनी वनकंडी रे वेंकन्ना मन इधर की वनकड़ वेसे अलवा అమ్మాయి గారు అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కి తీను. రోడ్డును కొనగలవేమో కాని నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసినదానివని గుర్తుంచుకో. నాకే హాయిగా సద్దనందిని వచ్చాను. రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఏగనే ఉందా? తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నారు. వడ్డించవేనని లడ్లు చాల చాల చాల. ఏంటి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చే వాళ్ళనే కదా. అలాకండి, ఎలక్షన్ లో వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మహాబోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా, ఆయన చేతికి ఎముకు లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయికి అడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించినంత ఇక్కడే భోం చేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక బాబు నువ్వు కడలు భోం చేస్తా. నానా నానా. ఏమటమ్మా, ఏమటి హడావుడి? ఓ పొగరుబుద్ధి దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మనీయమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడు, వాడెవడో చెప్పు పద్మ. వాణ్ణి నిలువున సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన శరణాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి ఇక్కడ రావటం ఏమిటి? చంద్రం వస్తున్నా. వాడి అవతారం చూడు, ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఒరే అబ్బాయి, ఏంట్రా ఇది? అలాగే మాట్లాడదాం పద. పద్మ, మనిద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ కాయలు దేశమే కాదండి, అందుకే పది పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు. ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్నా, మన రవిబాబాయ్ గారు. ఓహో, మన రవి బాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను. నా చేపట్టుకోవటానికి నీకెంత ధైర్యం? నా తోటలో పూలు కొయ్యడానికి నీకెంత ధైర్యం? పూలు కొయ్యడానికి ధైర్యం ఎందుకు? ఇదేమైనా పుల్లి నోట్లో చేపెట్టడమా? అందంగా కనిపించాయి, కోసాను. అందంగా కనిపిస్తున్నావు, నీ బుక్కు గెలితే ఊరుకుంటావా? చంప చెళ్ళు అనిపిస్తాను. పులేమా, నీ బుగ్గలు నీకెంతో, నా తోటలో మొగ్గలు నాకంతే. అన్నయ్య, పువ్వులే కదా కోసుకునివ్వు. ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే బీకేస్తుందమ్మా. ఇదిగో, అలా చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. కావాలంటే ఈ తోటని కొనేస్తాను. అలాగా, మొన్న రోడ్ను కొన్నావు, ఇవాళ తోటను కొంటున్నావు, రేపు ఊరినే కొంటానంటావు. నేను తలుచుకుంటే కొండ మీద కోతిని కొంటాను. అదే నీకు కరెక్ట్. ఓ కోతిని కొనుక్కుని నెత్తి నెక్కించుకుని తిరుగు. చెల్లెమ్మా, కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి, లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది. అలాగే అన్నయ్య.
అప్పుకపోతే నీ దగ్గరికి వస్తాడయ్యా. అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును అమ్మ, నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఇవ్వనా? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పుగా కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. అందుకేగా? అందుకేగా. సరే ఈ వేళ నుంచి నా బాకీ వసూలు చేయి, నూటికి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా, కానీ బోణికేసండి చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుతాయ్యా. కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ పది. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావు ఏంటయ్యా సంపాదించింది అంతాను? సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగనులే. వీళ్ళ నాన్న వీడికి బోసుబాబుని పెట్టాడు, డోసుబాబుని పెడితే సరిపోయింది. మీ కాళ్ళు కట్టుకుంటాను, తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటున్నాను బాబు. ఈ ఆవు లేకపోతే ఆ బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా బాబు, కొన్నాళ్ళు గడువు పెట్టాను బాబు. అరే కార్యశాలకులు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. ఏడయ్యా తెగ పోడేస్తున్నావు, కమిషన్ కొడదామనే? అబ్బా అదేం కదా, జేబులు చిల్లర లేక నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో నీకు ఇస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నేను కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకు 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి తొలికెళ్ళవయ్యా. నువ్వు నోరమివ్వా, నీ కళ్ళు కరీదు తప్ప ఆవు కరీదు నీకేం తెలుసు. రవి నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలిగిపో. అమ్మ నీ అమ్మ, గొప్ప బేరగాడివే నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది, అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏలిటద్దని నీకు చెప్పానా? పై పక్కన తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోణ కూడా తొలగిపోయావు, 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నా? 1000 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గనయ్యా. సరే ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని, వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకిచ్చి. ఏమిటి 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 ఏమిటి? వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్న మాట కాదు, నేను ఆయన్ని ముందుంచుకొచ్చాను. అమ్మ నీ అమ్మ, గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే, ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి బాకీ ఉందే కట్టలేకపోతే ఆమె తోలు తెచ్చుకున్నాడు, తప్పేమిటి? మీరా కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ నీ ఆవును తోలుకెళ్ళు. ఏంటా ఆగేది? రే నన్నే తోస్తారా నువ్వు? మీ రక్తం సరాలాగా తాగుతుండ్రా. ఇద్దరు తలకారు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునా అప్పుడు చెప్తాను ఈ పెళ్లి. మీరు చేసిన పేరు మర్చిపోలేను బాబు. దాందేముంది కాని, ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు. ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంతకాలమైంది. ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా. నాకు ఉండిపోవాలని ఉంది తులసి.